వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి హెయిర్ ఆయిల్ ని చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అదే ఆనియన్ హెయిర్ ఆయిల్ అండి ఆనియన్ హెయిర్ ఆయిల్ అనేది తలక రాసుకున్నట్లయితే మనకు హెయిర్ అనేది ఊడిపోకుండా చాలా ఒత్తుగా పెరుగుతుందండి ఇంకా డ్యాండ్రఫ్ సమస్య ఉన్న వారికి కూడా ఈ ఆయిల్ అనేది చాలా యూజ్ అవుతుందండి ఇది రెండే రెండు ఇంగ్రీడియం ఉపయోగించి మనము ఇంట్లోనే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఇక ెక్ వెళ్ళిపోతాం చూసేయండి హెయిర్ ఆయిల్ ఎలా చేయాలో ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఆనియన్స్ని ఒక ఫోర్ తీసుకున్నానండి మీడియం సైజులో ఉన్నవి మరి పెద్దవి అయితే జ్యూస్ తక్కువ వస్తుంది కాబట్టి నేను చిన్నవిగా ఉన్నవే తీసుకున్నాను ఇంకా చిన్నవి ఉన్న తీసుకొని జ్యూస్ అనేది బాగా వస్తుంది ఆనియన్స్లో తర్వాత ఒక కప్పు కొబ్బరి నూనె కూడా తీసుకున్నానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ ఉల్లిపాయల్లో మనకు సల్ఫర్ అనేది ఉంటుందండి సల్ఫర్ అనేది మనకు హెయిర్ గ్రోత్కు ఎంతగానో ఉపయోగపడుతుందండి హెయిర్ అనేది మళ్ళీ పెరగడానికి బాగా ప్రేరేపిస్తుందండి ఈ సల్ఫర్ అనేది ఇంకా మనకు ఈ ఆనియన్ అనేది యాంటీ బ్యాక్టీరియల్గా కూడా ఉపయోగించుకోవచ్చు అండి ఎందుకంటే మనకు ఇది సల్ఫర్ వల్ల మనకు చూడండి కళ్ళు మండుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం తలక పెట్టుకున్నట్లయితే మనకు డాండ్రఫ్ సమస్య అనేది కూడా తగ్గుతుందండి యాంటీ బ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తుంది ఈ ఉల్లిపాయ అనేది తర్వాత కొబ్బరి నూనె అండి కొబ్బరి నూనె అనేది అందరికీ తెలిసిన విషయమే కొబ్బరి నూనె మనకు చొచ్చుకుని పోయే స్వభావం ఎక్కువగా ఉంటుందండి ఈ కొబ్బరి నూనెలో ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసి మిక్స్ చేసి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఈ సల్ఫరు తర్వాత కొబ్బరి నూనె రెండు కూడా మనకు మన తలలేకి బాగా చొచ్చుకుని పోయి హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుందండి ఇంకా డ్యాండ్రఫ్ కూడా బాగా తగ్గుతుంది ఉన్నట్లయితే లేకుంటే డ్యాండ్రఫ్ రాకుండా ఉంటుందండి హెయిర్ కూడా బాగా పెరుగుతుంది రీగ్రోత్ అవుతుందండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు ఉల్లిపాయ పేస్ట్ ఒక కప్పు కొబ్బరి నూనె వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మనము బాగా కుక్ చేసుకోవాలండి ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదా మనము ఆ పేస్ట్ అనేది బాగా బ్రౌన్ కలర్లోకి రావాలండి అలానే బ్లాక్గా రాకూడదు ఎక్కడ కానీ మాడకుండా మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలండి మనకు ఫాస్ట్గానే అయిపోతుంది మనకి ఏమీ లేట్ కాదండి ఒక పది నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి అక్కడే ఉండి మిక్స్ చేసుకుంటూ ఉండండి అడుగు ఎక్కడ అంటుకోకుండా ఇంకా మనకు మాడిపోకుండా కూడా ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ చూడండి మనకి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకొని దీని అంతటిని బాగా చల్లారినివ్వాలండి చూడండి ఆయిల్ అనేది బాగా పక్కకు వచ్చేసింది కదా ఇప్పుడు ఉల్లిపాయల్లో ఉన్న సుగుణాలన్నీ మనకు కొబ్బరి నూనెలోకి వచ్చేస్తుంటాయండి దీని అంతటిని బాగా చల్లారిని ఇచ్చుకొని తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకొని తర్వాత మనము ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసుకొని మనము స్టోర్ చేసుకోవచ్చండి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకు హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుందండి కాదంటే మనము డే బై డే బాగా పూసుకోవాలంటే రోజు మరుస రోజు మనము రాసుకున్నట్లయితే నైట్ రాసుకోవాలండి ఉదయాన్నే తలస్నానం చేస్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఫిల్టర్ చేస్తున్నాను కదా ఈ విధంగా మనము ఒక అంటే వడబోసది స్టీల్ది కానీ ప్లాస్టిక్ ఉన్న ఇంకా లేకుంటే కల్ పల్చటి క్లాత్ ఉంటుంది కదా అందులో అయినా వేసి మనము ఫిల్టర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలండి ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనము ఈ ఆయిల్ని ఒక ఎయిట్ కంటైనర్లో వేసుకొని మనము మూత పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు మనం ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి పైన ఇదంతా ఉల్లిపాయ పేస్ట్ వచ్చేసింది కదా ఇందులో ఏమన్నా ఉంటుందేమో అనేసి ఈ విధంగా స్పూన్తో ప్రెస్ చేస్తున్నానండి ఏదన్నా ఆయిల్ పీల్చుంటే ఆయిల్ ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి మనము ఆయిల్ అనేది ఒక కప్పు వేసాం కదా కానీ ఆయిల్ మనకు హాఫ్ కప్పే వచ్చిందండి ఇప్పుడు మనము ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా బ్రౌన్ కలర్లో ఇందులో ఏమన్నా ఆయిల్ ఉంటుందేమో అనేసి ఒక చోట క్రాస్గా పెట్టేస్తే పక్కకు అనేది ఒరిగిపోతుందండి ఆయిల్ ఏమన్నా ఉంటే అందుకనేసి పక్కన పెట్టేస్తున్నాను క్రాస్గా అందులో ఏమన్నా ఆయిల్ ఉంటే పక్కకు వచ్చేస్తుంది ఆనియన్ హెయిర్ ఆయిల్ అనేది ఈ విధంగా ఉంటుందండి మనకు ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ని మనము ఒక డబ్బాలో స్టోర్ చేసుకుందామండి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ని ఈ విధంగా ఒక డబ్బాలకు తీసుకొని స్టోర్ చేసుకుంటున్నానండి ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు రాసుకోవచ్చు ముఖ్యంగా నైట్ పడుకునే ముందు తల మొత్తానికి మాడు మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా రాసుకోవాలండి కుదుర్లకు బాగా మర్దన చేస్తూ రాసుకోవాలి తర్వాత మనము మార్నింగ్ మైల్డ్గా ఉన్న షాంపూతో తల స్నానం చేస్తే సరిపోతుందండి ఈ విధంగా మనము రోజుమరస రోజు చేసామంటే మనకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇంకా మనకు జుట్టు అనేది బాగా పెరగడమే కాదు మనకు డాండ్రఫ్ అనేది కూడా తగ్గిపోతుంది రాకుండా కూడా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్